ఆకలి తీరాలంటే అడుగులో అడుగవ్వాలి, రక్తపు మడుగవ్వాలి. గిట్టుబాటు ధర కావాలంటే అడుగులో అడుగవ్వాలి, రక్తపు మడుగవ్వాలి. రుణ విముక్తులు కావాలంటే అడుగులో అడుగవ్వాలి, రక్తపు మడుగవ్వాలి. వాగ్దాన భంగానికి చరమగీతం పాడాలంటే అడుగులో అడుగవ్వాలి, రక్తపు మడుగవ్వాలి. కాళ్ల కింద నలిగిన మట్టి మహాపాదయాత్రై ఎగిసిపడితే అది మహారాష్ట్ర అన్నదాతల యుద్ధం. ఆత్మగౌరవంతో ఆత్మహత్యలు వదిలి ఆకలితో ఆక్రందనతో ఆగ్రహంతో సంఘటితమై సాగివచ్చారు. ప్రపంచానికి అన్నం పెట్టిన వాళ్లు సద్దిమూటలతో కదిలి వచ్చారు. కరువు కాటకాల బారిన పడిన వాళ్లు మండుతున్న ఎండలో దూరాలు నడిచారు. ఎన్నికల్లో ఓట్లేయడమే కాదు, పాలకుల వాగ్దాన భంగాన్ని సవాల్ చేస్తూ సాగు భూమిలో తిరుగాడిన వారు రాష్ట్ర రాజధాని రహదారుల్లో నినాదాలై మారుమోగారు. లాంగ్ మార్చయి కదం తొక్కారు, లాంగ్ మార్చయి కదం తొక్కారు, లాంగ్ మార్చయి కదం తొక్కారు. రక్తమోడుతున్న ఆ మట్టి పాదాలకు పాదాభివందనం.